బలి చక్రవర్తి గొప్ప దానశీలి. దానాలు చేస్తూ దానశీలిగా పేరుగాంచాడు. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి మూడడుగుల నేలను ఇవ్వమని కోరినప్పుడు మూడో అడుగు కోసం తన శిరస్సును సైతం త్యాగం చేసి గొప్ప దానశీలిగా నిలిచిపోయాడు. విష్ణుమూర్తి పాదస్పర్శతో పాతాళానికి చేరిన బలిచక్రవర్తి దీపావళి రోజులలో మాత్రం భూమిపైకి వచ్చి దీపాల వెలుగులను చూసి ఆనందించేటట్లు విష్ణుమూర్తి నుంచి వరం పొందాడు. బలిచక్రవర్తి వామనుడికి మూడడుగుల నేలను దానం చేసిన విషయాన్ని స్మరిస్తూ దీపావళి వేళ దీపదానం చేయాలని ధర్మశాస్త్ర వచనం.